శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో స్థానిక వ్యాపార మార్కెట్ యార్డ్ వద్ద నియోజకవర్గ స్థాయి ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులతో పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో పాతపట్నం నియోజకవర్గంలోని ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. గెలుపొందిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతటి ఘన విజయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలే కారణమని ఆమె అన్నారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్నారని, అందులో భాగంగానే ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే గ్రామ స్వరాజ్య స్థాపనలో భాగంగా వాలంటీర్ సచివాలయ వ్యవస్థలు ఏర్పాటు చేసి ప్రజలకు అవినీతి రహిత సుపరిపాలన సీఎం జగన్ అందిస్తున్నారని, ఆయన ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలే ఇంతటి ఘన విజయాన్ని అందించాయని ఆమె అన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు సేవ చేసి వారిలో పార్టీపై నమ్మకాన్ని కాపాడాలన్నారు. ఎందుకు ఆపివేశారు? కేవలం దుష్టశక్తులు మన విజయాన్ని చూసి సహించలేక, ప్రజల తాలూకు ఆదరణ చూసి ఓర్చుకోలేక, మన ఎక్కడ ఈ ప్రపంచం ముందుకెళ్ళిపోతారని ఏదో కొన్ని కారణాల వల్ల అప్పుడు ఆ దుష్టశక్తులు వేసిన ఆ యత్నం ఫలించింది. అలానే మరి మొన్న ఎన్ని ఎవరు ఏం చేసినా మనందరికీ దేవుడి దయ ఉంది, ప్రజల తాలూకు ఆశీర్వాదం ఉంది. జగనన్న చేస్తున్న మంచి పనులు, మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు, పార్టీ లేదు, సంక్షేమమే ముఖ్యం, అభివృద్ధే నా ధ్యేయం, ప్రజల తాలూకు శ్రేయస్సే నా కర్తవ్యం, ప్రజల కోసం పనిచేయడమే నా తాలూకు పదవికి ప్రతిబింబం అని చూపించారు జగనన్న మరొక